డాక్టర్ రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరండి హైదరాబాద్ మహారాష్ట్రలో గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ ఉంది కదండి, అందులో ఫ్యాకల్టీ గా పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈఎన్టీ వైద్యుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కూడా మీరు వ్యవహరిస్తున్నారు కదండి. మరి అయితే మనందరికీ తెలిసిన ప్రస్తుతం మనం కరోనాకు టీకా వేస్తున్నాము, కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు. ఈ నేపథ్యంలో కరోనా యొక్క పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఈ క్యాన్సర్ కూడా సంబంధించి ఏదైనా వ్యాక్సినేషన్ వచ్చే అవకాశం ఉందా? ఇవి చర్చించి మొట్టమొదటగా మరి కరోనా కట్టడికి మనము విజయవంతంగా వ్యాక్సిన్ వేస్తున్నాం కదండి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందంటారండి? ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఇంకా చాలా మార్పు వచ్చింది, చాలా ధైర్యం కూడా వచ్చిందండి. ఈ మన మీడియా ద్వారా గాని మన రేడియో ద్వారా గాని అందరి ద్వారా జరిగిన ప్రజల్లో అవగాహన కుదిరి చాలా మంది మన కరోనా బారిన పడకుండా తప్పించుకోగలిగారు. ఆ విధంగానే మన శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వచ్చిన ఈ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇది వ్యాక్సిన్ రావడం వల్ల చాలా శుభ పరిణామం. మొట్టమొదటిగా మా వైద్య సిబ్బందికి మరియు తర్వాత పోలీస్ సిబ్బందికి కూడా నెక్స్ట్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత సాధారణ జనాలు అందరికీ కూడా దశల వారిగా ఇవ్వడానికి ప్రణాళిక జరిగింది. సో మొట్టమొదటి ఈ రోజు మేము తీసుకోవడం నాకు కూడా అదృష్టం. తీసుకున్నాను. దీనివల్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి, దుష్పరిణామాలు ఏమైనా వస్తాయా, దీనివల్ల ఇంకేంటి అని కొంతమందికి ఉన్నప్పటికి కూడా మేమందరం వేయించుకున్నాం కాబట్టి మా యొక్క ఫలితాలు చూస్తే చాలా వరకు చాలా చిన్న చిన్న సమస్యలు, నొప్పి రావడం ఇంజక్షన్ సైట్లో, కొంతమందికి కొద్ది చక్కెర వచ్చినట్టు కొద్దిసేపు అవ్వడము, కొంతమంది ఫీవర్ రావడం, చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద దుష్పరిణామాలు అయితే మేము ఇంతవరకు మేము గమనించలేదు. సో ప్రజలందరూ ఇది సేఫ్ గా ఉంటుంది, తప్పకుండా మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అదే విధంగా ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ కరోనాపై ఏ విధంగా అవగాహన పెంచుకున్నాము, అతీతమైన అవగాహనని క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు పెంచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అయితే డాక్టర్ రమేష్ గారు, మరి మనము సక్సెస్ఫుల్ గా ఈ కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయగలిగామండి, మరి ఎప్పటి నుంచో మనం బాధపడుతున్నాం ఈ క్యాన్సర్ సంబంధించి, ఈ క్యాన్సర్ కూడా ఈ టీకా వచ్చే అవకాశం ఉందంటారా? వాస్తవంగా మాట్లాడితే క్యాన్సర్ కి ఒక నివారణయే చాలా ముఖ్యమైన ఔషధం అండి. మనం చాలా వరకు చూస్తే కనుక వస్తున్న క్యాన్సర్ అన్నింటిలో తల మెడ అంటే హెడ్ అండ్ నెక్ రీజియన్ లో ముఖ్యంగా మా ఈఎన్టీ నుంచి వస్తున్న క్యాన్సర్లు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చాలా వరకు మనకున్న హ్యాబిట్స్ వల్ల, కొంతమందికి స్మోకింగ్, చూయింగ్ టొబాకో ఇలాంటి వాటి మూలంగా వస్తున్న క్యాన్సర్లు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి, ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మొదటి దశల కన్నా చివరి దశల్లో మా దగ్గర ప్రజెంట్ అవుతున్నారండి. అంటే ఒక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా చాలా వరకు మనం నివారించదగ్గ క్యాన్సర్స్, అంటే మన ఓరల్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడము, ఇలాంటి రకరకాల టుబాకో ప్రొడక్ట్స్ కానీ జర్దాలు, పాన్లు, గుట్కాలు ఇలాంటివి మానేయడం మూలంగా, స్మోకింగ్ చేయకుండా ఉండడం మూలంగా చాలా వరకు మనం వీటిని కంట్రోల్ చేయొచ్చండి. వీటికి అత్యుత్తమ ఔషధం అంటే వీటి గురించి అవగాహన పెంచుకొని ఇలాంటి దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ కి మనం దూరంగా ఉండొచ్చు అండి. ఇదే కాకుండా రెగ్యులర్ గా స్క్రీనింగ్ కూడా అవసరం అండి, ఏమాత్రం అనుమానం ఉన్నా. సో మీరు అన్నట్టుగా వ్యాక్సిన్స్ అంటే కొన్ని రకాల హెచ్పివి వ్యాక్సిన్ అండి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, అది ఆ వ్యాక్సిన్ అయితే కొంతవరకు మనకు సక్సెస్ ఫలితాలు అయితే ఇస్తుంది. అది ముఖ్యంగా అండర్ 18 వాళ్ళకి మొట్టమొదటిగా ఇది ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే అవగాహన అయితే అవసరమైంది. మరి ముఖ్యంగా డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ సంబంధించి అయితేనేమి, అలాగే కరోనాకు సంబంధించి అయితే మనం జాగ్రత్తలు పాటిస్తారు కదండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారండి? ఏదైనా కూడా ముఖ్యంగా పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. పరిసరాల పరిశుభ్రత, మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, ఇవి తప్పకుండా మన ఆరోగ్యంపై ప్రభావితం చేస్తాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన జీవన శైలిలో వేలకి మనం భోజనం చేయడం, మనమైతే ఏదైతే సమతుల్య ఆహారం అంటున్నామో, మన కూరగాయల నుంచి మొదలుకుంటే తాజా ఫలాలు, ఫ్రూట్స్ వరకు మనం ఆరోగ్యాన్ని ఇస్తాయండి. ఈ కాలంలో ఏమైంది, ఇవి కాకుండా మనం ఇన్స్టంట్ ఫుడ్ మీద అలవాటు పడుతున్నాం, ఫ్రైస్, బయట దొరికే ఫ్రైస్ మీద ఆధారపడుతున్నాము, చాలా తొందరగా తయారు చేసుకునే ఆహారం మీద ఆధారపడుతున్నాము. ఇవి చాలా వరకు మనకు ఆహారానికి హాని చేయడంతో పాటు క్యాన్సర్ కారకాలు కూడా ఇందులో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన సాంప్రదాయ పద్ధతిలో ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది, తగినంత వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా డాక్టర్ గారు,
మనము ప్రస్తుతము చూస్తున్నాం కదండి కరోనాకు సంబంధించి ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా రోగం యొక్క శక్తి ఉందో వాళ్ళు తట్టుకుంటారు కదండి. అలాగే ఈ క్యాన్సర్ కావచ్చు ఇంకా ఏదైనా ఏ రోగానికైనా మనం ఇమ్యూనిటీ అనేది ఉండాలి కదండి, ఇమ్యూనిటీ ఎలా డెవలప్ చేసుకుంటారండి? అంటే ఇమ్యూనిటీ అనేది ఏం లేదండి, మన బాడీ మనకు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దాన్ని ఇమ్యూనిటీ అంటాం. మన బాడీ మన శరీరంలో మన శరీర ధర్మాన్ని ఖచ్చితంగా పాటించినంత వరకు ఇమ్యూనిటీ బాగుంటుంది. అంటే మన శరీరానికి ఎంత ఆహారం అవసరము, ఎంత నిష్పత్తిలో అవసరము, ఎలాంటి ఆహారం అవసరము అనేది మన ఇంపార్టెంట్. ముఖ్యంగా పరిశుభ్రతతో పాటుగా తాజా కూరగాయలు మన పండ్లు ఇవి తీసుకోవడం మూలంగా మన ఇమ్యూనిటీ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుందండి. వాటర్ కంటెంట్ కూడా బాగా తీసుకుంటా ఉండాలి ఫ్రీక్వెంట్ గా. ఈ విధమైన ఇన్స్టెంట్ ఫుడ్స్ కి అలవాటు పడకూడదు. ఈ స్మోకింగ్ చూయింగ్ ఇలాంటి హ్యాబిట్స్ కి దూరంగా ఉంటాం. వీటి మూలంగా మనం తప్పకుండా మన శరీర ధర్మం చక్కగా నివర్తించి ఈ క్యాన్సర్ ఇలాంటి కారకాలకు దూరంగా ఉండడం వల్ల మన క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఏ విధంగా మన కరోనా విషయంలో వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడము, మాస్కులు ధరించడము, భౌతిక దూరం పాటించడం ఉన్నాయో దీంట్లో కూడా జీవన శైలిలో మార్పుల ద్వారా మన క్యాన్సర్ ని నివారించవచ్చు అండి. అలాగే ఈ ఎక్సర్సైజ్ ప్రాధాన్యత అండి, వ్యాయామం అది శరీరానికి తగినంత అండి. రోజుకి కనీసం 1/2 గంట పాటు చేసినా సరిపోతుండండి. వాళ్ళు వేలకు ఎంత తినాలో అంత వేలకు తినడం, కావలసిన ఆహారమే తినడం. ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఎక్కువగా ఇన్స్టెంట్ ఫుడ్ ని, ఈ ఫ్రైస్ ని అవాయిడ్ చేయడం, ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధుల వల్ల కూడా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల కూడా వాళ్ళకు దీర్ఘకోశ సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలండి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. కాబట్టి అది అటు కరోనా కావచ్చు ఇటు క్యాన్సర్ కావచ్చు ఏదైనా సరే మనం సమతుల్యత పాటించాలి. ముఖ్యంగా ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, వ్యాయామం చేయాలి, అలాగే మన ఆహార అలవాట్లను మంచిగా పెట్టుకోవాలి. ఈ వీటితో పాటుగా మనం ఇంకా అక్కడక్కడ ఈ కరోనా కేసులు, పాజిటివ్ కేసులు ఇంతన అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి వ్యాక్సినేషన్ ఈ టీకాలు వచ్చినప్పటికి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ 3 జాగ్రత్తలు పూజా తప్పకుండా పాటించినట్లయితే మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్సింగ్, అలాగే చేతి శుభ్రంగా శానిటైజ్ చేసుకోవడము ఇవన్నీ చేసినట్లయితే తప్పనిసరిగా మనం ఏ జబ్బం కూడా దగ్గరికి రానికుండా చేసుకోవచ్చు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలండి.